హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు టార్గి అంటూ త్రీ సో ఈరోజు మనం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వాళ్ళ కోసం ఏపీఎస్లో ఉన్నటువంటి గ్రూప్ టూ కోసం బెస్ట్ బుక్స్ అన్ని కలెక్ట్ చేసి చెప్పబ చెప్తున్నాను సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలామంది నాకు మెసేజ్ చేశారు నా బుక్స్ రిఫరెన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ పెట్టండి ఇంగ్లీష్ మీడియం బుక్స్ పెట్టండి అని ఇంకా కమెంట్లు చూస్తే మరి దారుణంగా పెట్టారు కొందరు అయితే కమెంట్స్ సో ఆ కమెంట్స్ ఒకసారి చూద్దాము ఎందుకంటే కొద్దిగా మనకు టైంపాస్ అవుతుంది బాగా సో జేఎస్పి క్రిషన్ కమెంట్ ఏం చేశా అంటే బ్రదర్ చాలా బాగా చెప్పారు బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం తప్పు చేశారు బ్రో ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం బుక్స్ వాళ్ళే చెప్పలేదు తెలుగు మీడియం బుక్స్ లిస్ట్ ఏ చెప్పారు మరి ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్ ఎప్పుడు చెప్తారని కమెంట్ చేశారు సో అంటే వాళ్ళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పడేటువంటి బాధలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూడండి మీరు బుక్స్ దొరకక ఎంత కష్టపడుతున్నారు సో నాకు కూడా తెలుసు ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పడేటువంటి కష్టం ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ బుక్స్ దొరకగా సొంతంగా రాసుకొని చేసుకొని చదువుకొని అరే బాబు కొన్ని కొన్ని దొరకగా మళ్ళీ కొన్ని బుక్స్ తెలుగు మీడియంలో చదివి సో ఏమీ మీరు అటువంటి కష్టం పడకుండా మీకు కూడా ఈజీగా నేను తెలుసుకున్నటువంటి ఈ జర్నీలో మీకోసం ఖచ్చితంగా నేను తెలియజేశాను కొందరైతే ఏపీ ఎకానమీకి సంబంధించి బుక్ ఇంకోవాలని సజెస్ట్ చేయండి అని కమెంట్ చేశారు కొందరైతే గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం బుక్స్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది వీడియోని క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు జస్ట్ ఫోర్ అవర్స్ బ్యాకే కమెంట్ వచ్చింది సో ఇంకా సజెస్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ అని సో వాట్సాప్లో చాలా మన గ్రూప్ నుంచి కూడా చాలా మెసేజ్ వచ్చాయి సో బాల గోపి అని బ్రదర్ ఇంగ్లీష్ మీడియం వి బుక్స్ ఎలా బ్రో మొత్తం తెలుగు మీడియమే ఉన్నాయని కమెంట్ చేశారు సో ఎవరైనా కానీ నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మీకు రిప్లై కూడా వచ్చింది ఖచ్చితంగా ఈ వీడియో కూడా ఈరోజు నేను చేస్తున్నాను చాలా హ్యాపీ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది యొక్క కోరికలు ఈరోజు తీరుతున్నాయని నా ద్వారానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఈరోజు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలంటే ఏం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియో నేను గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలంటే మనం తెలుసుకోవాల్సినది పార్ట్ వన్ పార్ట్ టూ అని రెండు చేశాను సో ఈ వీడియో మీరు ఈ రెండు వీడియోలు ఖచ్చితంగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకపోతే నేనేం చేయలేను మళ్ళీ తర్వాత మీరే బాధపడతారు ఎందుకంటే నోటిఫికేషన్ మొత్తం బిట్ టు బిట్ మొత్తం చదివి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇలాంటి వీడియో మొత్తం మీకు యూట్యూబ్ అంతా వెతికినా సరే ఏ సార్ని అడిగినా సరే చెప్పరు సో పిహెచ్ క్యాండిడేట్స్ ఏ పోస్టులకు అర్హులు కారు అండ్ బీటెక్ అభ్యర్థులు ఏ పోస్టులకు మాత్రమే అర్హులు అండ్ ముస్లింలకి ఏ పోస్టులు అర్హులు కారు హిందువులు ఏ పోస్టుకు అర్హులు సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏ విధంగా ఉంటుంది రెఫరెన్స్ బుక్స్ ఏంటి కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి ప్రీవియస్ పేపర్స్ ఎలా దాన్ని ఎలా చదవాలి ఏం చదవాలి వీటన్నిటి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి ఇవన్నీ నేను చాలా 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 చెప్పాను సో మీరు కూడా చూడండి వీడియో చూడకపోతే నాదేం నష్టమైతే కాదు మీదే నష్టపోతారు లాస్ట్లో ఎప్పుడు నష్టపోవాలో అప్పుడు నష్టపోతారు నాదేం లేదు అక్కడ సో ఈ ప్రొసీజర్ కూడా చెప్పాను ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అది కూడా నేను చెప్పాను అక్కడ సో మీరు చూసుకోండి ఖచ్చితంగా వీడియో చూడకపోతే నేనేం చేయలేను ఫిలిమ్స్ మెయిన్స్ సిపిటీ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎంత రేషన్లు తీస్తారు అది ఎంత చెప్పాను అండ్ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ స్క్రీన్ టెస్ట్ కట్ ఆఫ్ కూడా చెప్పాను సో అండ్ జోన్ వైజ్ కట్ అవ్వకుండా నేను చెప్పాను మెయిన్వి టూ థౌజండ్ సిక్స్టీన్ చెప్పాను టూ థౌజండ్ నైన్టీన్ మెయిన్స్ ఇది నాకు దొరకలేదు చెప్పలేదు సో జోన్స్లో ఏమేమి డిస్టిక్స్ వస్తాయి అవన్నీ చెప్పాను అండ్ సీవీలో ఏమేమి ఉండాలా ఏమేమి ఉండ ఏమేమి ఉంటే మనకు మంచి జాబ్ వస్తుంది గ్రూప్ టూలో అనేది చెప్పాను సో మీరు ఈ వీడియో చూడాలా అండ్ కొన్ని జాబ్లకి హైట్ వెయిట్ కావాలా దీంట్లో సో అవి కూడా నేను చెప్పాను మీరు చూ చూడండి ఖచ్చితంగా అండ్ దెన్ ఇక్కడ ప్యాటర్న్ సిలబస్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండు సిలబస్ ఏ విధంగా ఉంటాయి ఆ రెండింటికి ఒక అండ్ దాని తర్వాత సిపిటీ ఎగ్జామ్కి ఏ విధంగా ఉంటుంది బుక్స్ రెఫరెన్స్ బుక్స్ తెలవకాడమే బుక్స్ దాంతోపాటి అండ్ ఈ ఇవన్నీ తెలవకాడమే బుక్స్ అనమాట ఈ నేను ఫస్ట్ వీడియోలో ఇవన్నీ తెలవే బుక్స్ చెప్పాను అండ్ ఈ వీడియో చూసా అంటే నేను ఏం చెప్పాను ఎలా ప్రిపేర్ అవ్వాలా ఫీజు ఎంత అవన్నీ నేను చాలా చెప్పాను అనమాట ఖచ్చితంగా చూడండి అండ్ తెలివైన వాళ్ళకు కూడా నేను మొన్ననే ఒక వీడియో చేశాను సో ఆ వీడియో చాలామంది చూస్తే నాకు మెసేజ్ చేశారు మాకు కూడా ఒక వీడియో చేయండి అని సో ఈరోజు మన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం నేను మొత్తం ప్రిపేర్ చేశాను ఈరోజు మీకు అడ్డాలి అసలు ఇంకా ఈ బుక్స్ కొనడమే మీరు ఇంకా లేట్ ఇంకా ఐ థింక్ ఈ బుక్స్ అని మీకు తెలుసు ఆల్రెడీ ఐ థింక్ మీ బుక్స్ అన్ని ఆల్రెడీ మీరు చాలా రీసెర్చ్ చేసే ఉంటారు ఈ బుక్స్ అన్నీ మీకు తెలిసే ఆల్రెడీ బట్ నేను ఇంకా కొద్దిగా దాని గురించి ఇవి మార్పు చేసుకుంటే ఆ బుక్లో ఇవి ఇలా ఉన్నాయి అని నేను నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని నేను మీ ముందు పెడుతున్నాను అనమాట సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట ఇంగ్లీష్ మీడియంలో చాలా టైప్స్ ఉంటారు మా స్టూడెంట్స్ మీకే అవుతాయి కొందరు ఎలా ఉంటారంటే కొన్ని బుక్స్ ఇంగ్లీష్ చదువుతారు ఇంకొన్ని బుక్స్ తెలుగు చదువుతారు కొన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ చదువుతుంటారా కొన్ని సబ్జెక్టుల బుక్ తెలుగు చదువుతుంటారు ఈ రకాలు ఉంటారు కొందరు కొందరేమో ఇంగ్లీష్ మీడియం చదివి 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 వాళ్ళ కంటెంట్ దొరకకనో లేకపోతే ఏ విధంగానే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు షిఫ్ట్ అవుతారు ఇంకా కొందరేమో ఇంగ్లీష్ చదువుతుంటారు అండ్ దెన్ దాంతోపాటు తెలుగు కూడా చదువుతుంటారు రెండు కూడా ఏది అందుబాటులో ఉంటే అది రెండు సబ్జెక్టులు రెండు లాంగ్వేజ్ మీద మంచి పట్టు సాధించుకొని వాళ్ళు ముందుకు వెళ్తుంటారు అనమాట సో ఈ రకరకాలమైన ఉంటారు అన్నమాట ఇంగ్లీష్ మీడియంలో ఎందుకంటే అటువంటి దుస్థితి ఏర్పడింది బయట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దుస్థితి అంటున్నా అంటే బుక్స్ సరిగా దొరకవు ఎవ్వరు కూడా ఈ ఎందుకు రాస్తున్న నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు హిస్టరీలో కూడా ఎడిషన్స్ రాస్తారు హిస్టరీలో కూడా ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ పూర్తి రాయస్గా ఒకటేసారి మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కొన్ని బుక్స్ రాసేవాళ్ళు ఫస్ట్ కొద్దిగా రాస్తారు దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఎడిషన్ అని ఇంకా కొద్దిగా మ్యాటర్ రాసి చేస్తారు ఒకసారి మీరు ఇంగ్లీష్ మీడియం మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్ బుక్ చూసారా ఎంత లావుగా ఉంటుంది మోడర్న్ హిస్టరీ మొత్తం ఆ బుక్ ఒక చదువు చాలన్నమాట మొత్తం కవర్ అయిపోతుంది సో ఆ బుక్ మొత్తం రాస్తే తెలుగు మీడియం వాళ్ళకి ఇంకా బుక్కులు బుక్కులు అవుతాయి పెద్ద లావు బుక్ అవుతుంది ఇంకా ఆ బుక్ ఏవో చదవరని మన వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో నుంచి మెయిన్ మెయిన్ టాపిక్స్ ఎగ్జామ్ ఏ ఏ కంటెంట్ ఎక్కువ అడిగాడు దాన్ని సంబంధించి ఆ కంటెంట్ని ఎక్కువ తీసుకుని ఆ కంటెంట్ని తెలుగులో కన్వర్ట్ చేసి మనకి మనకిస్తారనమాట సో అందుకోసం తెలుగు మీడియంలో ఎడిషన్స్ వస్తుంటాయి ఎక్కువ హిస్టరీలో కూడా సో ఎడిషన్స్ రావడానికి ఇది కారణం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏంటి వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే దొరికితే బుక్స్ బెస్ట్ బుక్స్ దొరుకుతాయి దొరకకపోతే అసలు బుక్సే దొరకవు ఈ విధంగా ఉంటాయి అనమాట సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇది ఈరోజు చాలా మంచి మంచి బుక్స్ అయితే వెతికాను వేరే బుక్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నేను చెప్పే బుక్స్ ఉన్నటువంటి బుక్స్ కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీరు ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అండ్ దెన్ సెకండ్ క్వశ్చన్ అంటే ఈజీ మాస్టర్ రీడ్ టు తెలుగు తెలుగు బుక్స్ అని చెప్పారు కొందరైతే కొన్ని సబ్జెక్టులకి తెలుగు బుక్స్ కొందరైతే అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో చదివేసి కొన్ని బుక్లు మాత్రమే తెలుగులో చదువుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ కోసం తెలుగు చదువుతుంటారు తెలుగు మీడియం బుక్స్ చదువుతుంటారు అండ్ ఏపీ ఎకానమీ కోసం మన మన వాళ్ళు చాలామంది మీడియం బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ ఇలా చేస్తుంటారు ఏవి ఎక్కడ ఎలా అనేది నేను బుక్ వచ్చేటప్పుడు ఏవి మార్పు చేయాలనేది బుక్ వచ్చేటప్పుడు ముందరే చెప్తాను సో ఈ ఫీల్డ్లో నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీ ముందుకు చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వల్ల నా బెనిఫిట్స్ కోసం మనం మాట్లాడుకుందాం బెనిఫిట్స్ అర్థమైతే మనం చదివేదాని మీద మనకు ఇష్టం పెరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ తప్పు తప్పొచ్చు అనుకోండి క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ మీడియంనే ప్రామాణికంగా తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ తెలుసు గ్రూప్ వన్ ఎగ్జామ్లో యాభై మూడు తప్పులు వస్తే యాభై ఒకటో యాభై రెండు తప్పులు వస్తాయి సంవత్సరం కోర్టులో కేసు సంవత్సరం కోర్టులో కేసు జరిగింది కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పెట్టినది కరెక్ట్ తెలుగు మీడియం వాళ్ళు పెట్టింది వాళ్ళు తప్పనమాట సో నేను కూడా ఏంది చేస్తాను అంటే ఎగ్జామ్కి వచ్చినప్పుడు ముందు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ ఎలా ఉంది తెలుగు మీడియంలో క్వశ్చన్ ఎలా ఉంది ఆప్షన్స్ తెలుగు మీడియం తెలుగు మీడియం నేను తీసుకున్నాను అసలు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ఆప్షన్స్ ఇస్తే నేను తీసుకొని అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏ ఏ కరెక్ట్ అయితే ఏ బీ కరెక్ట్ అయితే బీ పెడతాను ఈ తెలుగు మీడియంలో ట్రాన్స్లేషన్లో ఏ బీ బీ కా ఏ పడిపోతా కొన్ని ఆప్షన్స్ ఆన్సర్స్ సో మనం నష్టపోతాం సో ఎగ్జామ్ హాల్లో యొక్క ఆప్షన్స్ పెట్టడం కూడా ఏం చేయాలి మనము ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం తీసుకోవాలి క్వశ్చన్ అర్థం కాకపోతే తెలుగు మీడియంలో పొండి క్వశ్చన్ అర్థం చేసుకోండి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వచ్చి ఇంగ్లీష్ మీడియమని ఆన్సర్ పెట్టండి ఓకేనా ఇది బెనిఫిట్ రెండో ఏంటంటే బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో బాగా బీవస్తంగా దొరుకుతాయి కొన్ని టాపిక్స్ కొన్ని సబ్జెక్టులు అసలు తెలుగు మీడియం వాళ్ళు కూడా అంత డెప్త్తుగా చదవరు అంత డెప్త్ చదవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళంతా అసలు నా స్టడీస్ గురించి మాట్లాడితే మీరు అసలు ఆశ్చర్యపోతారు నేను పడిన కష్టాలు చూసుకుంటే నేను ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం ఉర్దూ మీడియమే టెన్త్ క్లాస్ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పోయాను నేను ఇంగ్లీష్ మీడియం ఆ తెలుగు రాక ఇంగ్లీష్ రాక ఎంత కష్టపడా నాకు తెలుసు ఏడుపు వచ్చేది అసలు రాత్రి రాత్రి మేల్కొని చదివేవాని తెలుగు రావడం కోసం అసలు నా తెలుగు అప్పట్లో చాలా గలీజ్గా ఉంటాయి తెలుగు అయితే తెలుగు అయితే బట్టలు కడగడం బండలు ఉతకడం అలా మాట్లాడేవాడిని సో ఇప్పుడు తెలుగు చదివి చదివి ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తాయి అనమాట సో ఈ డిగ్రీ అయిపోయింది డిగ్రీ దాకా ఇంగ్లీష్ మీడియం వెళ్ళాను దాని తర్వాత మళ్ళీ తెలుగు మీడియం వెళ్ళాను అండ్ దేని కాంపిటేటివ్ ఫీల్డ్ గ్రూప్ టూ కోసం అక్కడ మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ నాలుగు ఈ ఇంగ్లీష్ మీడియం బాగా బాగా చదివిస్తుంది తెలుగు కొద్దిగా మళ్ళీ కొద్దిగా తగ్గిపోయింది అనమాట ఈ తెలుగు మళ్ళీ తెలుగు చదవాలి మొత్తం వర్డ్స్ అప్ అర్థం చేసుకోవాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో వర్డ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి సో తెలుగు మీడియంలో అర్థం చేసుకుంటే మళ్ళీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మళ్ళీ సివిల్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం సో ఈ విధంగా నాకు తెలుగులో ఇంగ్లీష్ మీడియం రెండు రెండు లాంగ్వేజ్ మీద కాంపిటేటివ్ ఫీల్డ్లో కొద్దిగా ఒక సెవెంటీ పర్సెంట్ దాకా పట్టవచ్చుందన్నమాట సో నేను ఏ బుక్ అయినా సరే సులువుగా చదువుకుంటూ వెళ్ళిపోతాను సో నాకేం ప్రాబ్లం లేదు మీరు కూడా ఇలాగే తయారవ్వండి ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో కొన్ని బుక్స్ మనం తెలుగులో బాగుంటాయి కొన్ని బుక్స్ ఇంగ్లీష్లో బాగుంటాయి సో మనమేం చేయాలి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు నేర్చుకోవడం ఈజీ సో మీరు ఏ బుక్ అయినా సరే అవలోకగా మీరు చదవగలరు మీ దగ్గర ఆ శక్తి ఉందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆ శక్తి ఖచ్చితంగా ఉంది సో మీరు తెలుగు మీడియం న్యూస్ పేపర్స్ తెలుగు మీడియం బుక్స్ అప్పుడప్పుడు చదువుతూ ఉండండి అలవాటు అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని వర్డ్స్ మీకు అర్థమవుతూ ఉంటాయి కొన్ని కొన్ని టాపిక్స్ వాళ్ళ నుంచి మనం మంచి మంచి టాపిక్స్ వాళ్ళ బుక్స్ నుంచి మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని చదువుకోవడం మంచిది అండ్ ఇక్కడ ఇట్లా నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీద చెప్తున్నాను సో మీరు కూడా ఇలాగే నడుచుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం నెక్స్ట్లోకి వెళ్ళిపోతే ఇంకా చెప్పాలంటే ఈ మనం కోచింగ్ వెళ్తాం కదా ఈ కోచింగ్లో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పాటు మనం కూడా తెలుగు మీడియం వాళ్ళతో పాటు ఇంగ్లీష్ వాళ్ళ వాళ్ళని కూడా కూర్చోబడతారు అమ్మ మీరు వీళ్ళతో పాటు విని కూర్చొని రాసుకోండి మీకు ఇంగ్లీష్లో నోట్స్ ఇస్తారని అంటారు ఏ నోట్స్ ఇయర్ వాళ్ళు అసలు మనమే వాళ్ళు చెప్పింది ఇంగ్లీష్లో మనం కన్వర్ట్ చేసుకుని నోట్స్ రాసుకోవాలి ఆ నోట్ మనకు రాను వచ్చే రాను ఇంగ్లీష్తో మనం రాసుకున్న ఆ నోట్స్ అంతా సంగన అయిపోతుంది సో మనము ఏదైనా కానీ మంచి బుక్స్ తీసుకొని వాటిని ప్రిపేర్ అవుతూ ముందుకు పోవడమే మంచిది ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తారు ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ఇస్తున్నామని సపరేట్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉంటేనే పోవాలి మనం తెలుగు మీడియంలో కూర్చోబెట్టి మనం ఇంగ్లీష్ మీడియం చెప్తారు అంటే లేదు మనకి వాడు ఏం చెప్పారు మనమే నష్టపోతాం లాస్ట్కి ఇలా ఫేస్ చేసే అన్నమాట చాలా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ సో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ మ్యాగజీన్స్ చదివితే బాగుంటుంది చాలా చాలామంది చాలా రకాలుగా కొందరైతే తెలుగు మీడియం మ్యాగ్జైన్స్ ఉంటారు సో వాళ్ళకి నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం ఈరోజు నేను మ్యాగజీన్స్ కొన్ని వెతికి అనమాట సో విజన్ ఐఏఎస్ వాళ్ళు చదవచ్చు అనమాట ఈ మ్యాగజిన్ చదవచ్చు కానీ సివిల్స్ వాళ్ళు ఎక్కువ మంది చదువుతుంటారు అండ్ దెన్ ఏకేఎస్ ఐఏఎస్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్లో వీరు తెలుగు మీడియం సంబంధించినటువంటి మ్యాగ్జిన్ రిలీజ్ చేస్తూ ఉంటారు సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి పనికి వస్తుంది బాగా ఓకే మీరు ఈ మ్యాగజైన్ తీసుకోవచ్చు హ్యాపీగా ట్వంటీ ఫస్ట్ సెంచరీ కే ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో రెండిట్లో రిలీజ్ చేస్తారు నేను ఈ ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క పీడిఎఫ్ రిలీజ్ అవుతుంది కానీ నేను మన వెబ్సైట్లో పెట్టలేదు నేను ఆ ఇన్స్ట్యూట్ వాళ్ళతో మాట్లాడి మన వెబ్సైట్లో పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను సో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా సో మాట్లాడి నేను మన వెబ్సైట్లో మంత్లీ మంత్లీ పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా సో ఈ మూడిట్లో నేను ప్రిఫర్ చేసేది విజన్ ఐఎస్ సివిల్స్ ప్లస్ గ్రూప్స్ విజన్ ఐఎస్ చదవండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అండ్ తెలుగు మీడియం కూడా వీళ్ళది వస్తుంది ఇది కూడా చదవచ్చు మీరు దీన్ని ఈ రెండింటి బదులు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ వాళ్ళ మ్యాగ్జిన్ బాగుంటుందని నా నమ్మకం అనమాట సో వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు లేదో నాకైతే లేదు లాక్డౌన్ కన్నా ముందే రిలీజ్ చేసేవాళ్ళు నేను కూడా అప్పుడప్పుడు చదివాను ఈ మ్యాగ్జిన్ సో ఇప్పుడు రిలీజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాప్కి వెళ్ళి మీరు తీసుకోండి ఓకే ఇక నేను మీ అందరికీ చేసే ఒక పెద్ద హెల్ప్ అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి జస్ట్ ఎందుకంటే నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేశాడనమాట ఈ బుక్స్ అన్ని కలెక్ట్ చేయడం నా వల్ల కాదు మీరే బుక్స్ అన్ని పంపించేయండి ఎందుకూరికి మాకు ఎంత అని మెసేజ్ చేశాడు అనమాట సో నేను కూడా ఆలోచించాను సో ఏదైనా కానీ మనం కూడా ఒక మాట్లాడి ఎవరితోనో మాట్లాడి బల్క్లో బుక్స్ తెచ్చుకొని సో మన స్టూడెంట్స్కి అమెజాన్ కన్నా తక్కువ రేట్లోనే పంపిస్తే సరిపోద్ది కదా అని నేను మన మన ఫోన్ నెంబర్ ఉంది కదా మన వాట్సాప్ ఫోన్ నంబర్ మన టెలిగ్రామ్ ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ సెవెన్ సిక్స్ మీరు ఈ వాట్సాప్ ఈ టెలిగ్రామ్కి మీకు మీకు ఏ బుక్స్ కావాలో నాకు ఆ బుక్స్ చెప్పండి మెసేజ్ చేయండి నేను మీకు ఇదే నెంబర్తో నేను మీకు నేను మీకు ఫోన్ చేస్తాను అనమాట నేను మీకు ఇదే నెంబర్తోనే ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీరు బుక్స్ కావాలని మెసేజ్ చేశారు కదా అని నేను మీతో మాట్లాడతాను అనమాట మాట్లాడి మీకు ఏ బుక్స్ కావాలా ఏమైనా డౌట్ క్లారిఫై ఉంటే మాట్లాడి అండ్ సిలబస్ కూడా పంపిస్తేస్తాను ఖచ్చితంగా గ్రూట్ వాళ్ళకి సిలబస్ కూడా ప్రింట్ చేసి పంపించేస్తాను అండ్ దెన్ అమెజాన్ లేదు నేను ఇవన్నీ నేను నమ్మను నేను అమెజాన్ బుక్ చేసుకుంటానంటే నేను ఖచ్చితంగా మన యొక్క వీడియో డిస్క్రిప్షన్ కింద అండ్ కమెంట్ బాక్స్ కూడా పెడతాను అమెజాన్ లింక్ ఈ బుక్ల యొక్క అమెజాన్ లింకులు కింద కింద ఇస్తాను నేను మీరు అక్కడ నుంచే బుక్ చేసుకోండి ఖచ్చితంగా ఓకేనా అండ్ మీరు నాతో బుక్ చేసుకోవాలా అనుకుంటే ఒక బల్క్లో కొనేసి అందరినీ ఒకటేసారి పంపించేస్తాను మీరు కూడా హ్యాపీగా చదువుకోండి ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క పబ్లికేషన్ ఒక్కొక్క చెప్ చెప్తున్నాను నేను సో అన్నీ ఒక చోట మీకు దొరకకపోవచ్చు మీ మీరు ఉండే ప్లేస్లో సో నేనే మీకు పార్సల్ చేసేస్తాను ఆ బుక్స్ వెయిట్ని బట్టి పార్సల్ ఛార్జెస్ కూడా ఉంటాయి సో మీకు నేనిచ్చే ఒక మంచి హెల్ప్ అనుకోండి సో స్టూడెంట్ ఎక్కడున్నా సరే మీరు చదువుతూ ఉంటే చాలు అండ్ ఫస్ట్ సెకండ్ మన కరెంట్ అఫేర్స్ గురించి మాట్లాడాం ఇక సెకండ్ ఇండియన్ పాలిటీ నేను ముందు పెద్ద పెద్ద బుక్స్ పెద్ద పెద్ద సబ్జెక్టుల గురించి ముందు మాట్లాడతాను తర్వాత మళ్ళీ నేను పేపర్ వన్కి వస్తాను అనమాట సో ఇండియన్ పాలిటీ బుక్లో మనం చదవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఈ బుక్లో బెస్ట్ బుక్ ఇది అన్ని బుక్లలో బెస్ట్ బుక్ మీకు అందరికీ తెలుసు చాలామంది ఈ బుక్కే చదువుతున్నారని సో ఈ బుక్లో చదివేటోళ్ళు చేసేటువంటి తప్పులు ఏంటి నేను చెప్తాను ఇప్పుడు ఈ బుక్లో స్టేట్ గురించి మాట్లాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ స్టేట్లో ఏపీ స్టేట్ గురించి అస్సలు మాట్లాడరు అండ్ టీఎస్ వాళ్ళ గురించి కూడా అస్సలు మాట్లాడరు అంటే ఏపీ స్టేట్ టీఎస్ గురించి ఏం మాట్లాడారు సార్ అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఏపీ స్టేట్లో గవర్నర్స్ ఉంటారు గవర్నర్స్ లిస్ట్ ఉంటుంది సీఎంస్ ఉంటారు సీఎంస్ లిస్ట్ ఉంటుంది ఎన్నిసార్లు ఎన్నికయ్యారో ఆ లిస్ట్ ఉంటుంది సో ఈ లిస్ట్ అన్ని ఈ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్లో ఉండదు మీరు ఏం చేయాలి అప్పుడు తెలుగు మీడియం వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరైనా వాళ్ళ యొక్క బుక్ తీసుకొని దాంట్లో స్టేట్ గవర్నమెంట్ అని ఒక చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్ ఓపెన్ చేసుకొని దాంట్లో గవర్నర్లు స్పీకర్లు అంటే మన యొక్క స్టేట్ స్పీకర్లు మనం ఎమ్మెల్స్ మనకు సెకండ్ మనది బయల్ మనది రెండు సంస్థలు కాబట్టి మనకు రెండు ఉన్నాయి కాబట్టి శాసనసభ శాసనాధి ఉంది కాబట్టి సో ఆ డేటా కూడా మనం తీసుకోవాలన్నమాట సో రెండు డేటాలు మనం తీసుకుంటే అంటే ఎమ్మెల్యేలు రెండు ఉన్నాయి కదా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ డేటా ఉంటుంది కదా అది ఎప్పుడు తీసుకొచ్చారు ఎప్పుడు రద్దయింది ఎన్నిసార్లు రద్దయింది వీటి అన్నిటి మనము ఆ పేపర్ల నుంచి ప్రింట్ తీసుకునేది జిరాక్స్ తీసుకున్నామంటే మీకు ఖచ్చితంగా ఈ డేటా ఉపయోగపడుతుంది అనమాట ఇదే మీకు మిస్ అవుతారు ఈ లక్ష్మీ ఇండియన్ లక్ష్మీకాంత్ బుక్లో ఈ స్టేట్ డేటా మీరే మిస్ అవుతారు ఆ డేటా మిస్ కాకుండా చూసుకోండి ఓకే నెక్స్ట్ పాయింట్ ఈ బుక్లో ఆర్టికల్స్ పెద్దగా ఉండవు అది లాస్ట్లో చిన్నగా రాసి ఉంటాడు కానీ మనకు అప్పుడప్పుడు ఎగ్జామ్లో మెయిన్ మెయిన్ ఆర్టికల్స్ అడుగుతూ ఉంటాడు సో ఆర్టికల్స్ కూడా మీరు కొద్దిగా ఏదైనా చార్ట్ తీసుకొని లేదా ఆర్టికల్స్ అని ఒక చోట రాసుకోవడము లేకపోతే ఈ మెయిన్ మెయిన్ ఆర్టికల్స్ ఎగ్జామ్ హాల్లో ఎన్నిసార్లు ఏ ఆర్టికల్స్ అడిగాడు అవన్నీ కొద్దిగా గుర్తుపెట్టుకున్నారంటే మీకు పని అయిపోతుంది అనమాట సో ఈ బుక్లో అక్కడక్కడ టేబుల్స్ ఉంటాయి ఆ టేబుల్స్ బాగా చదవండి అండ్ దాన్ని కొన్ని చోట్ల టేబుల్స్ మీరు క్రియేట్ చేసుకోండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిఫరెన్స్ ఏంటి ఓకే గవర్నర్కి అండ్ ప్రెసిడెంట్కి డిఫరెన్స్ ఏంటి ఇలా మీది కూడా సొంతంగా ఇలా టేబుల్స్ క్రియేట్ అనుకోండి మీకు రివిజన్లో చాలా మేలు అవుతుంది అనమాట సో తెలుగు మీడియంలో తెలుగు ఎడిషన్స్లో ఇలా రాస్తుంటారు మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఓకే మనిషికి ఏదంటూ కష్టం కాదు ఒక్కసారి ఒక్క అడుగు వేయాలి ఫస్ట్ మనం ఒక్క అడుగు కూడా వేయకుండా అరే మనం వల్ల కాదు పరస్వామి ఇంకా షిఫ్ట్ షిఫ్ట్ అవుతాం పద ఇంకా మనం తెలుగు మీడియం అనుకుంటే ఎట్లా మీ అంట మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు అనమాట ఈ భూమి మీద ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో ఎందుకంటే నేను అనుభవిస్తున్న కదా చాలా హ్యాపీ నాకైతే వేరే వాళ్ళతో పోల్చుకుంటే నేను తొందరగానే ఇంగ్లీష్ మీడియం తొందరగా అర్థం చేసుకుంటాను తొందరగానే కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నాను సో మీరు కూడా మీలో కూడా ఆ టాలెంట్ ఉంది ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా ఆ టేబుల్స్ గీసుకోండి ఎవరి మైండ్ మ్యాప్స్ వాళ్ళకి అర్థమవుతాయి పక్క వాళ్ళ మైండ్ మ్యాప్స్ మన మైండ్ మ్యాప్స్ మనకు అర్థం కావాలన్నమాట సో నేను కూడా ఫ్యూచర్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని టైం కొన్ని కొన్ని టేబుల్స్ ప్రిపేర్ చేసి మన వెబ్సైట్లో పెడుతూ ఉంటాను మన వాట్సాప్ గ్రూప్లో మీరు ఖచ్చితంగా మీరు జాయిన్ అయి ఉండండి లెఫ్ట్ అవ్వకండి ఎవరు కూడా నేను ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ నెంబర్ నుంచి నేను ఫోన్ చేయకపోయినా ఒకవేళ ఫోన్ నెంబర్ మార్చాలనుకోండి మీకు బుక్స్ పంపించడంలో నేను గ్రూప్లో అప్డేట్ ఇస్తాను సో ఈ ఫోన్ నెంబర్ నుంచి మీకు ఫోన్ వస్తుంది మీరు ఖచ్చితంగా మీరు ఎవరు ఫోన్ ఎవరు ఫోన్ నమ్మకండి అని చెప్తాను సో నెంబర్ మారిస్తే ఇప్పటికైతే ఈ నెంబరే ఉంటుంది నేను ఇంకా నేను బుక్ షాపులతో ఎవరితో మాట్లాడలేదు వచ్చేటువంటి బుక్స్ యొక్క ఎన్ని బుక్స్ వస్తాయో చూసి అప్పుడు వెళ్ళి మాట్లాడదాం బుక్ షాపులతో నేను అనుకున్నాను సో ఇండియన్ ఎకానమీ బుక్స్ నుంచి మాట్లాడితే సో రమేష్ సింగ్ సార్ బుక్ లేకపోతే నితిన్ సింగ్ అనిగా ఈ రెండు బుక్స్ కూడా బాగుంటాయి నితిన్ సింగ్ అనే లేదా రమేష్ సింగ్ ఈ రెండు బుక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి సింపుల్ మెథడాలజీ ఉంటుంది ఎంత ఈజీగా ఉంటాయంటే నాకు అసలు ఊరికట్ట బుక్స్ పట్టుకున్నానో అట్ట చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను అంత ఈజీగా అర్థమవుతుంది అనమాట కష్టమే లేదు బుక్స్ అసలు చాలా ఈజీగా ఉంటాయి వర్డ్స్ కూడా అండ్ దీంతోపాటే మీరు ఖచ్చితంగా ఎకానమిక్ సర్వే పార్ట్ టూ ఉంటుంది ఎకానమిక్ సర్వేలో పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటాయి పార్ట్ టూనే చదవాలి దాంట్లో మాత్రమే డేటా ఉంటుంది అనమాట ఓకే ఎకనామిక్ ఇండియన్ ఎకానమీకి ఇండియన్ పాలిటీక్కి నేను మీకు కన్ఫామ్ బుక్స్ చెప్పేశాను ఇంతకన్నా మంచి బుక్స్ ఇక మార్కెట్లో ఏవీలో లేవు లక్ష్మీకాంత్కి నితిన్ సింగ్ అని ఆర్ రమేష్ సింగ్ ఈ ఈ ఈ ఈ రెండు సబ్జెక్టులకి ఇంతకు మించిన బుక్స్ మార్కెట్లో ఏమీ లేవు ఇంకా ఓకే ఇక ఏపీ ఎకానమీ అంటారా ఏపీ ఎకానమీకి సంబంధించి ఇది విజేత కాంపిటీషన్ వల్ల బుక్ ఎప్పటిది పాత బుక్ ఇది బట్ వాళ్ళు కొత్త బుక్ రిలీజ్ చేసే ఉంటారు నాకు ఫోటో దొరకలేదు సో అందుకోసం పాత పెట్టాను ఎవరైనా కావాలంటే నాకు చెప్పండి నేను వాళ్ళకి అడుగుతాను ఉందంటేనే తీసుకుందాము లేనప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక పాత తీసుకుని దాంట్లో కొన్ని కొన్ని మార్పులు తీసుకుని సరిపోతుంది అండ్ దెన్ ఈ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఎకా ఏపీ ఎకానమిక్ సర్వే అది మూడు వందల పేజీస్ ఉన్నా రెండు వందల పేజెస్ ఉన్నా ఐదు వందల పేజీస్ ఉన్నా సరే ఖచ్చితంగా ఏపీ ఎకానమిక్ సర్వే మీరు చదవాల్సిందే అదే మీకు మంచి బూస్ట్ ఇస్తుంది వేరే వేరే స్టూడెంట్స్ కన్నా తెలుగు స్టూడెంట్స్ కన్నా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఈ ఈ ఎకానమిక్ సర్వే చేయడం వల్ల మంచి బూస్ట్ ఇస్తుంది ఎందుకంటే ఎకానామిక్ సర్వేలో మీకు చాలా పాయింట్స్ కవర్ అవుతాయి అండ్ దెన్ ఎకానామిక్ సర్వే వేరే తెలుగులో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మార్కెట్లో రిలీజ్ చేసిన బుక్స్ చదువుతారు ఆ బుక్స్ చదివేసి వాళ్ళు ఇలా రాస్తే అదే కరెక్ట్ అనుకుంటారు కానీ మీరేం చేస్తారు అప్పుడు మీరు ఒరిజినల్ ఎకానామిక్స్లో చదువుతారు కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉండదు బాగా అర్థమవుతాయి దాంట్లో ఉన్నటువంటి వర్డ్స్ మీకు తొందరగా మైండ్కి ఎక్కుతాయి ఓకే సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఏపీ ఎకానమిక్ సర్వే చదవండి నా దగ్గర పీడిఎఫ్ ఇప్పటికైతే అందుబాటులో రాలేదు వచ్చిన ఉంటే నేను మన వెబ్సైట్లో పెడతాను ఆ యొక్క లింక్ మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా పెడతాను అందరూ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కింద లింకులు ఉంటాయి మీరు జాయిన్ అవ్వండి ఖచ్చితంగా అండ్ ఏపీ హిస్టరీ ఇక్కడ ఏపీ హిస్టరీకి ఇంకో బుక్ కూడా ఉంది విజేత కాంపిటీషన్ వాళ్ళు కూడా ఇంకో బుక్ రిలీజ్ చేశారు ఏపీ హిస్టరీకి సో వాళ్ళ బుక్ కూడా తీసుకోవచ్చు కానీ నాకేమో ఈ బుక్ రెండు బాగున్నాయి అనిపించింది సో ఇందుకోసం ఈ బుక్ చెప్పాను ఒకటేమో విజ్డమ్ పబ్లికేషన్ వాళ్ళది ఇంకోటేమో పి రఘునాథ్ అనే వ్యక్తి రాసినటువంటి బుక్ అనమాట సో చాలామంది పిఆర్ రావు అని చెప్తుంటారు ఇది ఫుల్ నేమ్ పి రఘునాథ్ రావు ఈయన రాసినటువంటి బుక్ చాలా బుక్ రిఫర్ చేస్తుంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ బుక్ చదవండి పిఆర్ రావు బుక్ చదవండి అని చెప్తుంటారు సో ఈ బుక్ కూడా తీసుకోవచ్చు అండ్ దెన్ ఈ బుక్ కూడా తీసుకోవచ్చు ఈ ఏపీ హిస్టరీ చదివేవాళ్ళు ఎలా చదవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదవాలా ఎలా చదవాలా అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ ఏపీ హిస్టరీ చదివే ఇప్పుడు తెలుగు మీడియం బుక్స్లో ఎలా ఉంటారంటే ఏపీకి సంబంధించి ప్రతి చాప్టర్కి ఒక చిన్న ఇండెక్స్ ఉంటుందన్నమాట ప్రతి చాప్టర్కి ఒక చిన్న ఇండెక్స్ ఉంటుంది అంటే ఈ రాజ్యం యొక్క మూల పురుషుడు ఎవరు ఈ రాజ్యం యొక్క రాజస్థాపకుడు ఎవరు రాజభాష ఏంటి దీ దీన్ని ఈ రాజ్యంలో ఎవరు ఏ నగరాలు నిర్మించారు చెరువులు ఎవరు నిర్మించారు ఇట్లా కొన్ని ఒక బాక్స్ ఉండి పెడతారు అన్నమాట తెలుగు మీడియం వాళ్ళకైతే సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇలాంటి బుక్స్ ఇలాంటి బాక్సెస్ ఇలాంటి బుక్స్లో ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు సో మీరు లేకున్నా సరే మీరు ఇలాంటి బాక్సెస్ క్రియేట్ చేసుకోవాలి ఇలాంటి బాక్సెస్ చేసి మీరు చదువుకోవాలి సో ఎన్ ఎందుకబ్బా ఏదంతా పని మీరు అనుకోవచ్చు కానీ ఇలా బాక్సెస్ చేయడం వల్ల మీకే ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది మీరు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి నోట్స్ మీకు తొందరగా మైండ్కి ఎక్కుతుంది నేను కూడా తెలుగు మీడియం చదువుతున్నారు కానీ నేను తెలుగు మీడియంలో ఉన్నటువంటి బాక్సులతో సహా మళ్ళీ ఇంకా నేను ఎక్స్ట్రాగా బాక్స్ ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే ఆ తెలుగు ఎక్స్ట్రా బాక్స్ వల్ల నాకు తెలుసు ఆ ఎక్స్ట్రా బాక్స్లో ఉన్నటువంటి ప్రయోజనం ఏంటో సో వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు వేరే వాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్ ఆ బాక్స్ ఉన్నటువంటి ఉన్న ఉన్నది ఉన్నట్టు చదువుకుంటూ పోతుంటారు సో మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోండి దాని యొక్క వాల్యూ మీకు అర్థమవుతుంది మీకు తొందరగా అర్థమవుతుంది ఓకే ఇంగ్లీ ఏపీ హిస్టరీకి ఈ విధంగా చదవండి ప్రతి చాప్టర్కి స్టార్టింగ్లో ఒక బాక్స్ ఏర్పాటు చేసుకోండి సింప్లిఫైగా బాక్స్ అనమాట ఒక అంటే రాజభాష ఏంటి మూల పురుషుడు ఎవరు రాజధాని ఏంటి దానికి ఎవరు పాలించారు నగర నిర్మాతలు ఎవరు ఇలాంటివంటి చాలా ఉంటాయన్నమాట ఇవన్నీ మీరు ఒక్కసారి తెలియని వాళ్ళ యొక్క నోట్స్ ఒక్కసారి ఆ బుక్ ఒక పేపర్ చూశారంటే ఓ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలా అని మీరు అనుకుంటారు మీకు అర్థమైపోద్ది అనమాట ఓకే ఏపీ హిస్టరీ కూడా ఇలా ఎలా చదవాలో ఈ బుక్స్ కూడా చాలా బాగుంటాయి ఈయనలో ఏదో ఒక బుక్ తీసుకోండి ఓకేనా ఇక జనరల్ సైన్స్ గురించి మాట్లాడితే ఈ జనరల్ ఈ జనరల్ సైన్స్ బుక్ ఏమో సివిల్స్ వాళ్ళు ఎక్కువ చదువుతారు మైగ్రా మైగ్రాహిల్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ పబ్లికేషన్ వాళ్ళ బుక్స్ సివిల్స్ వాళ్ళు ఎక్కువ చదువుతారు ఈ పబ్లికేషన్ ఏమో మన ఆర్సిరెడ్డిలో ఉన్నటువంటి మన సిహెచ్ మోహన్ సార్ రాశారు బుక్ ఇది చాలా బాగుంటుంది బుక్ ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది రెండు బుక్లు కూడా చాలా బాగుంటాయి నేను బాగున్న బుక్లు మాత్రమే చెప్తున్నాను బాగలేని బుక్లు నేను నేను రిఫర్ కూడా చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ రెండిట్లో మీరు ఏ బుక్ అయినా తీసుకోండి నేను ఈ బుక్ మన సార్ మన ఏపీ సార్ రాశారు కాబట్టి మనకు తగినట్టు ఉంటుంది బుక్ సో ఈ బుక్ తీసుకోవడానికి ప్రయత్నించండి లేదు ఈ బుక్ దొరకట్లేదు అంటే ఈ బుక్ చదువుకోండి ఇంకా డెప్త్ బాగా చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ బుక్స్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సైన్స్ టెక్నాలజీ జనరల్ సైన్స్ బయాలజీ ఫిజిక్స్ అన్నీ కవర్ చేసి ఉంటారు వీళ్ళంతా ఓకే మన మోహన్ సార్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కవర్ చేశారు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కవర్ చేశారు ఏ బుక్ ఉంటే ఆ బుక్ తీసుకోండి కింద నేను లింకులు ఇస్తాను అమెజాన్ లింకులు అక్కడి నుంచి మీరు బై చేయండి అండ్ దెన్ మీరు కావాలంటే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో ఇక ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ బయోడైవర్సిటీ క్లైమేట్ చేంజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్డీజీ ఈ బుక్లో ఎస్డీజీ ఉంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు బట్ ఎన్విరాన్మెంట్ అన్నాడంటే దాంట్లో ఎస్డీజీ ఉంటుంది ఇక నో డౌట్ సో అందుకోసం ఎస్డీజీ ఉంది అని అనుకుంటున్నాను సో ఉంటుంది కూడా లేండి సో ఎస్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్డీజీ కోసం బయోడైవర్సిటీ కోసం క్లైమేట్ చేంజ్ కోసం ఈ బుక్ తీసేసుకోండి మీకు మొత్తం కవర్ అయిపోద్ది ఓకే ఇక జాగ్రఫీ కోసం ఇంగ్లీష్ మీడియంలో జాగ్రఫీ బుక్స్ కూడా బుక్స్ కోసం మాజిద్ హుసేన్ సార్ సివిల్స్ వాళ్ళ బుక్స్ రాశారు ఈనా మాజిద్ హుసేను సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనే బుక్ బాగా రాశారు సో నైన్త్ ఎడిషన్ నడుస్తుంది ఇప్పుడు అండ్ ఇండియన్ జాగ్రఫీ కోసం ఈ బుక్ అండ్ ఏపీ జాగ్రఫీ కోసం తెలుగు కడము వాళ్ళు రాశారు ఉండే బుక్ ఈ తెలుగు బుక్స్ తీసుకుంటే సరిపోతుందనమాట సో రెండు లెక్కులు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే తీసుకోండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే తీసుకోండి అండ్ ఎంసీడీ పబ్లికేషన్లో మన రమణరాజు సార్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ బుక్స్ రాశారు కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది అందుకోసం నేను మీకు ఖచ్చితంగా వినండి ఇక్కడ ఈ బుక్స్ టూ థౌజండ్ రిలీజ్ చేశారు కానీ ఈ బుక్స్ ఇప్పుడు ఆన్లైన్లో అవైలబిలిటీ లేవు వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే నాకు తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆన్లైన్లో లేనప్పుడు వాళ్ళ దగ్గర ఏముంటాయి భయంగా డౌటే నాకైతే సో అందుకోసం ఏం అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాప్కి వెళ్ళి ఈ బుక్స్ ఉన్నాయేమో అడిగి తెలుసుకోండి నేను కూడా ఇక్కడ బుక్ షాప్లో అడుగుతాను ఎవరైనా కావాలి అంటే సో ఈ బుక్కులు తీసుకోండి ఈ బుక్లు దొరకని పక్షం రమణ సార్ బుక్ బుక్లు దొరకని పక్షంలో ఇక మజిద్ హుస్సేన్ సారు అండ్ తెలంగాణ బుక్స్ తీసుకోండి సరిపోద్ది ఓకే జాగ్రఫీ సంబంధించి మొత్తం డౌట్స్ క్లియర్ అయిపోయి అనుకుంటాను ఇండియన్ హిస్టరీ గ్రూప్స్ కోసం మనము మోడర్న్ హిస్టరీ మాత్రమే చదువుతాము సో దీంట్లో ఏంస్ అంటే మిడివల్ మోడర్న్ మూడు ఉంటాయి సో మనకు కావాల్సిన మోడర్నే కాబట్టి మీరు మోడర్న్ మాత్రమే చదువుకోండి దీంట్లో ఓకే కరీం సార్ బుక్ చాలా బాగుంటుంది మన మన సార్ మన ఏపీ సారే కాబట్టి మనకు తగినట్టు రాస్తారు వీళ్ళంతా ఇక లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ సంబంధించి దీనికి పెద్దగా ఏం పెద్ద పెద్ద ఆర్ఎస్ అవ్వాలంటే బుక్స్ తీసుకోకండి ఎవరు కూడా తీసుకొని టైం వేస్ట్ చేసుకోకండి ఇక ఎస్ఐకి కూడా ప్రిపేర్ అయ్యాలనేది తీసుకోండి నో ప్రాబ్లం సో సింపుల్ బుక్స్ తీసుకోండి మీరు అంతా చేయగలుగుతారు నేను ఫ్యూచర్లో నేను ఒక వీడియో చేస్తాను మీకు చెప్పాను గుర్తుందా అర్థమెటిక్ రీజనింగ్ మీద వీడియో చేస్తానని చెప్పాను ఈ అర్థమెటిక్ వీడియో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేపర్ అనాలసిస్ చేయాలి పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత నేను అర్థమటిక్ రీజనింగ్ మీద నేను నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను సో మీరు మీరు కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి ప్రీవియస్ ప్రీవియస్ చేపర్స్ ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీటి కోసం ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేది మీకే అర్థమవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ సో బైఫరకేషన్ గురించి మాట్లాడితే ఇప్పుడు విజన్ పబ్లికేషన్స్ వాళ్ళు బైఫరకేషన్ గురించి ఒక బుక్ రాశారు అండ్ ద విజేత కాంపిటీషన్లో బుక్ రాశారు సో నేను ఈ ఈ రెండు బుక్స్ కన్నా ఎక్కువ నేను మీకు అఫీషియల్ గజిట్ చదవండి అని చెప్తాను అంటే అఫీషియల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ పీడిఎఫ్ తీసుకోండి అని నేను మీకు మీకు సజెస్ట్ చేస్తాను మరి ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్తే మన వెబ్సైట్లో దొరుకుతాను అనమాట సో ఒకసారి మన వెబ్సైట్లో వెళ్ళేసి ఏపీ రీఆర్గనేషన్ యాక్ట్ పీడిఎఫ్స్ అని కింద ఒక కిందికి వచ్చేస్తే పీడిఎఫ్స్ అనే ఒక కాలం ఉంటుంది ఆ కాలంలో ఏపీ రీఆర్గనేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అక్కడ మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా మన యొక్క అఫీషియల్ గడ్జెట్ పీడిఎఫ్ని అక్కడ పెట్టాను అండ్ దెన్ మీరు దొరకకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు లింక్ ఇస్తాను మీరు పోయి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి ఇది అఫీషియల్ గజ్జెట్ చదివిన తర్వాత మాత్రమే ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ చదవండి ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ చదవండి రెండు రెండు బుక్లో చాలా మంచివి ఓకే ఇక ఈ బుక్స్ అన్నిటి యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను డోంట్ వరీ నేను ఒక్కసారి మొత్తం మీకు రివిజన్ చేస్తాను రివిజన్ చేస్తే చాలా మంచిది కదా మొత్తం బాగా గుర్తుంటుంది సో మన ఇంగ్లీష్ మీడియం వాళ్ళ బుక్స్ కోసం మనం డిస్కస్ ఈ ఈరోజు టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ మాట్లాడడం ఇంకా తెలుగు మీడియం బుక్స్ చదవాల వద్ద కూడా మాట్లాడడం నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో పంచుకున్నాను అండ్ కరెంట్ అఫేర్స్ కోసం విజన్ అయ్యేసి ట్వంటీ ఫస్ట్ సెంచరీ నేను చదమని చెప్పాను సో ట్వంటీ ఫస్ట్ సెంచురీ మ్యాగ్జన్ జరుగుతుంది ట్వంటీ ఫస్ట్ సెంచరీ చదవండి అండ్ నేను దొరకని పక్షంలో ఏదో ఒక మ్యాగ్జిన్ తీసుకోండి నో ప్రాబ్లం అండ్ దెన్ నేను మీకు బుక్స్ కావాలంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్లో టెలిగ్రామ్ చేయండి నేను ఈ నెంబర్తోనే నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను వేరే నెంబర్తో ఈ నెంబర్తో మీకు ఫోన్ చేయండి ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి ఓకే లేదు నేను అమెజాన్తోనే కొంటాను నాకు మీద నమ్మకం లేదంటే కింద అమెజాన్ లింకులు ఉన్నాయి అక్కడ నుంచే మీరు కొనండి ఓకే థ్యాంక్ యూ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి నేను లక్ష్మీకాంత్ బుక్ చెప్పాను ఆ బుక్లో ఏమో మీరు మీరు స్టేట్ డేటా ఉండదు దాంట్లో ఆ డేటా మీద కొద్ది ఫోకస్ చేయండి ఆర్టికల్స్ ఉండవు ఆర్టికల్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్పాను అండ్ టేబుల్స్ ఉంటాయి టేబుల్స్ మీరు క్రియేట్ చేసుకోండి అండ్ దెన్ కొన్ని ఉంటాయి ఆ వాటిని బాగా చదవండి అని చెప్పాను అండ్ ఇండియన్ ఎకానమీ నితిన్ సింఘానియా అండ్ రమేష్ సింగ్ సార్ గురించి చెప్పాను దాంతోపాటు ఎకానమిక్ సర్వే ఖచ్చితంగా చదవాలని చెప్పాను అది కూడా పార్ట్ టూ చదవండి అని చెప్పాను చదవండి అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి ఈ పాత బుక్ నేను ఫోటో పెట్టాను సో మీరు విజేత కాంపిటీషన్ కొత్త బుక్ ఏమైనా వచ్చిందేమో వచ్చి ఉంటుంది ఖచ్చితంగా వచ్చింది కూడా నేను నిన్న ఏదో ఇండియన్ ఎకానమీ బుక్ అడిగింటి ఏపీ విజేత కాంపిటీషన్ల బుక్ ఇండియన్ ఎకానమీ చూపించారు కానీ ఏపీ ఎకానమీ చూపించలేదు సో ఏపీ ఎకానమీ వచ్చి ఉంటుంది బట్ నాకు అన్న పంపించలేదు ఈ విధంగా ఎకానమీ సర్వే ఖచ్చితంగా చదవాలి మీరైతే అది చదవకపోతే నేనేం చేయలేను ఇంకా ఏ ఏపీ ఎకానమీకి మీకు ఒక బ్యాక్ బోన్ ఇంక ఏపీ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం ఎకానమిక్ సర్వే ఏపీ ఎకానమీ కోసం ఒక బ్యాక్ బోన్ లాంటిది ఇక ఏపీ హిస్టరీ గురించి మాట్లాడితే పిఆర్ రావు అండ్ మన విజినల్ పబ్లికేషన్ వాళ్ళు రీచ్ చేస్తున్నారు సో ఏ విధంగా బాక్సెస్ తయారు చేసుకోవాలి ఏ విధంగా చదవాలి అనేది కూడా నేను వేశాను బిట్స్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి బిట్స్ ప్రాక్టీస్ కోసం నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను చాలామంది అడిగారు ప్రాక్టీస్ బిట్స్ కోసం బుక్స్ చెప్పండి అని చెప్పారు సో అది కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను ఓకే అండ్ జనరల్ సైన్స్ సంబంధించి మన మోహన్ సార్ బుక్ తీసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే నేను గ్రూపానికి సివిల్ స్కూల్లో చదువుతున్నాను అని అనుకుంటే ఇంకా టీఎంహెచ్ పబ్లికేషన్ వాళ్ళది హిల్స్ వాళ్ళది బుక్ తీసుకోండి అండ్ ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఎస్డీజీ క్లైమేట్ చేంజ్ కోసం ఈ బుక్ తీసేసుకోండి ఇంకా ఇండియన్ జాగ్రఫీ కోసం మజిద్ది హుసేన్ సార్ లేదా తెలుగు కానీ బుక్స్ తీసుకోండి మీకు రెండ్రో సార్ దొరికితే ఈ బుక్ తీసుకోండి లేని పక్షంలో మాజీ హుసేన్ సార్ బుక్ తీసేసుకోండి ఓకే ఇండియన్ హిస్టరీ కోసం కరీం సార్ బుక్ తీసేసుకోండి అండ్ లాజికల్ రీడింగ్ కోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ బిట్స్ చేయండి పెద్ద పెద్ద బుక్స్ కొనకండి ఊరికే టైం వేస్ట్ చేయకండి ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి అండ్ బైఫర్కేషన్ కోసం మన విజన్ పబ్లికేషన్ వాళ్ళది అండ్ విజి విజేత పబ్లికేషన్ వాళ్ళది ఏదో ఒక బుక్ కొనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గజెట్ పీడిఎఫ్ మన వెబ్సైట్లో పెట్టాను ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఖచ్చితంగా ముందే చదివిన తర్వాత మాత్రమే మీరు వేరే బుక్కి వెళ్ళండి ఎంత ఎంతైనా గవర్నమెంట్ రిలీజ్ చేసిన పీడిఎఫ్ కాబట్టి మనం చదివితే మంచిది అఫీషియల్ చదివినప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే అఫీషియల్ చదివిన తర్వాత దాంట్లో నుంచి వస్తే బిట్స్ ఎట్లుంటాయంటే అసలు ఎవరూ చేయలేరు అనమాట అఫీషియల్ పీడిఎఫ్లో వచ్చేటువంటి రాసినటువంటి అర్థం చేసుకున్నాను అంటే వాడు ఇంకా మొత్తం మొత్తం అర్థం చేసుకున్నట్టే ఇంకా సో దీనికి సంబంధించి అంటే మొత్తం లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఖచ్చితంగా మీరు అక్కడి నుంచే మీరు బై చేయాలని ట్రై చేయండి అండ్ తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం తెలుగు అకాడమీ బుక్స్ ఏమైనా దొరికితే నేను దాని మీద ఒక వీడియో చేస్తాను అండ్ బిగ్ బిడ్ బ్యాంగ్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పటికైతే ఇవైతే నేను చేయగలని ప్రయత్నిస్తాను ఓకే ఇక మన యొక్క మోడర్న్ హిస్టరీ మీద నేను కొన్ని ఒక పద్దెనిమిది వీడియోస్ చేశాను ఈ వీడియోస్ మీరు అంటే మొత్తం మోడర్న్ హిస్టరీ మీకు రివిజన్ అయిపోతుంది అనమాట సో దీ నో ఓక చాలా మంది చూశారు చాలామంది చూస్తున్నారు కూడా సో మీరు కూడా చూసి మీ సమయాన్ని చాలా సేవ్ చేసుకోండి మీకు చాలా మీరే అంటారు చాలా నాకు యూజ్ అయింది అని చాలా మెసేజ్ వస్తున్నాను అది చాలా హ్యాపీ నాకైతే అండ్ గ్రూప్కి సంబంధించి వీడియోస్ చూడమని చెప్పాను పార్ట్ వన్ పార్ట్ రెండు చూడండి అండ్ డేలో ఎప్పుడు లేవాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు చదవాలి డేలో ఒక డేలో స్టడీ ప్లాన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేశాను అది కూడా చూడండి అండ్ ఈ గ్రూప్ టూ కోసం మూడు నెలల్లోనే ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి మనం మనము గ్రూప్ టూ సిలబస్ అనే దాని మీద ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా చూడండి చాలా ఒక ట్వంటీ మినిట్స్ అట్లే ఉంది చూడ చూస్తే మీకే చాలా మంచిది సో ఒక సో మీకు ఒక హోలిస్టిక్ అప్రోచ్ వస్తుంది అన్నమాట ఓ ఇలా కూడా చదవచ్చా సో ఇలా అరే మేము దానిలో ఈ తప్పు చేశానని మీకు తెలుస్తుంది సో డౌట్ అనే ఆన్సర్స్ అనేది కొత్త మనం ఒక సెషన్ స్టార్ట్ చేసాం ఎవరైనా సరే డౌట్స్ ఉంటే ఒక మెసేజ్ చేయండి నేను డౌట్స్ సెషన్ ఇప్పుడు రాబోతుంది నెక్స్ట్ ఎందుకంటే చాలామంది మెసేజ్ చేసి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి చేస్తాను త్వరలో ఎస్ఐ సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఎస్ఐలో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఆ టైప్లో మనం దేనికి రిజర్వేషన్ ఉంటుంది దేనికి ఎక్కువ రిజర్వేషన్ దేనికి తక్కువ రిజర్వేషన్ ఉంటుంది పురుషులు మాత్రం ఏ ఏ పోస్ట్లో అర్హులు అండ్ మహిళలు మాత్రం ఏ పోస్టుల అర్హులు తెలుగు మీడియంలో సిలబస్ ఏంటి ఇంగ్లీష్ మీడియం సిలబస్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ కానిస్టేబుల్ గురించి నేను మాట్లాడాను చాలామంది వీడియోస్ చూశారు వీడియో చూసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి అండ్ యోజన కృషితో ఎలా చదవాలో అది కూడా నేను చెప్పాను మీరు కూడా ఈ వీడియోస్ చూడండి అండ్ గ్రూప్ టూ కోసం మన తెలుగు మీడియం వాళ్ళ కోసం వీడియో చేశాను వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్కిల్లో అందరిలో ఇలాంటి ఇంగ్లీష్ మీడియం వీడియోస్ నేను చేయడం అంటే చాలా ఇష్టపడతాను అనమాట ఎందుకంటే ఎవరైనా కష్టాలు ఉంటే నేను అసలు బుక్స్ దొరకడం లేదంటే నేను అసలు నాకు అసలు ఎట్లా ఉంటుంది అసలు మనసు అంతా బుక్స్ దొరకపోవడం ఏంటి సో అంటే గైడెన్స్ సరిగ్గా ఎవడు ఇవ్వట్లేదు అన్నమాట యూట్యూబ్లో ఎవరు కూడా స్వార్థపరులు బాగా అయిపోయారు మనం బాగుంటే చాలు ఆఫీస్ ఆటోమేషన్ గురించి ఏ ఇన్స్టిట్యూట్ చెప్తుందో ఒకసారి మీరు ఆలోచించండి ఎవరూ చెప్పట్లేదు ఆఫీస్ ఆటోమేషన్ గురించి ఎందుకు వాళ్ళకి మీ ఫీజులు ఇస్తే చాలు మీకు వాళ్ళు ఇచ్చేటువంటి మెటీరియల్ ఇస్తే చాలు సో మధ్యలో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనే ఒక ఎరాని ఒక ఒక దారిని అందరూ మర్చిపోతున్నారు సో షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నాకు ఒక కమెంట్ వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంతో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు కమెంట్ వేయండి ఖచ్చితంగా అండ్ దెన్ నేను మీ మహమ్మద్ యాసిన్ మన యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఫేస్బుక్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నాకు మీరు కమెంట్ ద్వారా కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేకపోతే జీ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ దేని ద్వారా నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తున్నాను మీకు ఆల్రెడీ తెలుసు నేను ఎట్లా రిప్లై ఇస్తున్నాను మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వాటికి మీరు ఇంకా నేను రాబోయేటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏవి కొత్త వచ్చాను సరే నేను ఖచ్చితంగా వీడియో చేస్తుంటాను మీకు ఎవరిని తెలియాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోలు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి